హరే కృష్ణ. ప్రస్తుతం మనం దర్శించుకోబోతున్నటువంటి దివ్యదేశం పేరు తిరు అష్టభుజకారన్. అష్టభుజ పెరుమాళ్ అనే పేరుతో పిలుస్తారు. ఇది వరదరాజస్వామి మందిరానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి అయితే 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మందిరాన్ని చేరుకోవడానికి. నేను వెళ్ళేటప్పుడు ఈ మందిరము రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. 108 దివ్యదేశాల్లో 44వ దివ్యదేశం. మూలవారి పేరు ఆదికేశవ పెరుమాళ్, గజేంద్రవర్ధన్ పెరుమాళ్, చక్రధార్ పెరుమాళ్ అనే పేరుతో పిలుస్తారు. మహాలక్ష్మి అమ్మవారు భగవంతుడి యొక్క హృదయ భాగంలో ఉంటారు. భగవంతుడు నిల్చొని పశ్చిమ దిక్కుకి అభిముఖంగా ఉంటారు. ఇక్కడ అమ్మవారి పేరు అలివేలు మంగై తాయారు, పుష్పకవల్లి తాయారని పేర్లతో పిలుస్తారు. గజేంద్రుడికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. గజేంద్ర మోక్షం అనేది ఇక్కడే జరిగిందనేసి చెప్తున్నారు. తిరుమంగై ఆళ్వార్లు 10 పాశ్రములతో భగవంతుని స్తుతించారు. ఇంకా పేయాళ్వారు 1 పాశ్రముతో భగవంతుణ్ణి స్తుతించడం జరిగింది. అందుకు ఇది 108 దివ్యదేశాల్లో 44వ దివ్యదేశంగా భావించబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పుష్కరిణి పేరు గజేంద్ర పుష్కరిణి, విమానం పేరు గగనాకృతి విమానము. ఇక్కడ పెరుమాళ్ 8 భుజములతో ఉంటారు కాబట్టి అష్టభుజ పెరుమాళ్ అనే పేరుతో పిలువబడ్డారు. 7 చేతులలో ఆయుధాలు పట్టుకోగా 1 చేతిలో మాత్రం తామర పువ్వును పట్టుకుని ఉంటారు. ఎందుకంటే భక్తులకి రక్షించడం కోసం, భక్తులు అడిగేటటువంటి కోరికలు తీర్చడం కోసం అన్నట్లుగా తామర పువ్వును పట్టుకొని, దుష్టులను శిక్షించడం కోసం అయితే మాత్రం 7 చేతులతో ఆయుధాలను పట్టుకుంటారు. కుడి చేతిలో చూసుకున్నట్లయితే చక్రము, ఖడ్గము, పుష్పము, బాణం కలిగి ఉంటారు. ఎడమ చేతిలో శంఖము, ధనస్సు, గద, కవచము. ఈ విధంగా 8 భుజాలతో పెరుమాళ్ మనకు దర్శనమిస్తూ ఉంటారు. దీన్నే మనం శ్లోక రూపంలో చెప్పినట్లయితే తత్రైవాష్ట భుజిక్షేత్ర గజేంద్ర సరసి యుతే గగనాకృతి వైమానే పశ్చాత్ వక్త్రస్థితి ప్రియ అలర్వేలుమంగైనాయిక్యాత్వాదికేశవ మహాముని కలిజ్ఞాభ్యాం కీర్తిక్య కరివరార్చిత అనేసి. ఈ దివ్యదేశం ఏర్పడడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. సరస్వతి లక్ష్మీదేవుల మధ్య ఆధిపత్య వివాదం అనేది జరిగింది. దేవతలకి రాజు అయినటువంటి ఇంద్రుడి వద్దకు వెళ్ళి మా ఇద్దరులో ఎవరు గొప్ప అని అడగగానే ఇంద్రుడు లక్ష్మీదేవే శ్రేష్టము అని చెప్పాడు. ఆ తర్వాత ఆ విషయము బ్రహ్మదేవుడికి చెప్పగానే బ్రహ్మదేవుడు కూడా లక్ష్మీదేవే శ్రేష్టము అని చెప్పగానే సరస్వతిదేవికి కోపం వచ్చింది. తన సొంత భర్తే నాకు ప్రతికూలంగా ఉన్నాడనేసి వెంటనే అలిగి బ్రహ్మ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అయితే బ్రహ్మదేవుడు విష్ణువు యొక్క నిజరూపాన్ని చూడడానికి తపస్సు చేస్తాడు. తపస్సు చేయగానే పుష్కరిణి రూపంలో పుష్కరలో అవతరించాడు. తర్వాత నైమిషారణ్యంలో అవతరించారు, ఒక అడవి రూపంలో. తర్వాత తృప్తి చెందినటువంటి బ్రహ్మదేవుడికి నువ్వు కాంచీపురం వెళ్ళి అక్కడ అశ్వమేధ యాగం చేసినట్లయితే భగవంతుడు నీకు ప్రత్యక్షమవుతాడని అశరీరవాణి చెప్పగానే బ్రహ్మదేవుడు యజ్ఞం చేయడానికి సిద్ధపడతాడు. యజ్ఞం చేసేటప్పుడు తన భార్య అయినటువంటి సరస్వతిదేవి ఉండాలి, కానీ సరస్వతిదేవి దానికి అంగీకరించదు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంకొకరి సహాయంతో ఆ యజ్ఞాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. నేను లేనప్పుడు బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తున్నాడు, నన్ను అవమానిస్తున్నాడు అనేసి వెంటనే సరస్వతిదేవి అనేక విధాలుగా ఆటంకం కలిగించడానికి సిద్ధపడింది. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించి, పెరుమాళే, నువ్వే ఈ యజ్ఞము కరెక్ట్గా వెళ్ళేటట్లు, విజయవంతంగా అయ్యేటట్లు రక్షించాలి అని చెప్పగానే బ్రహ్మదేవుడికి పెరుమాళ్ వెంటనే వరమిచ్చాడు. ఏం పర్వాలేదు, నేను నీ యొక్క యజ్ఞాన్ని సరిగా అయ్యేటట్లు చేస్తాను అని చెప్పగానే బ్రహ్మదేవుడు యజ్ఞం చేసుకుంటూ ఉన్నాడు. అనేక విధాలుగా సరస్వతి ఇబ్బంది కలిగించింది. ఒకసారి అంధకారాన్ని ప్రయోగించింది. అప్పుడు భగవంతుడు దీపప్రకాశ పెరుమాళ్గా అవతరించి అంధకారాన్ని తొలగించాడు. ఇంకొకసారి అనేకమైనటువంటి భూత ప్రేత పిశాచాలని పంపించగానే వెంటనే అక్కడ నరసింహస్వామి పెరుమాళ్గా అవతరించి వాటన్నిటినీ నాశనం చేయడం జరిగింది. ఇంకొకసారి వేగవతి నదిగా
పొంగి పొర్లి యజ్ఞాన్ని నష్టం చేయడానికి వచ్చేటప్పుడు భగవంతుడు నదికి అడ్డగా పడుకొని సొన్నవన్ చేయవన్ పెరుమాలుగా మారి యజ్ఞాన్ని రక్షించుతాడు. ఇంకా చివరికి సరస్వతి ఏం చేయాలో తెలియక చివరి అస్త్రమైనటువంటి అనేకమైనటువంటి రాక్షసుల్ని ఒక పెద్ద సర్పాన్ని పంపిస్తుంది. వెంటనే విష్ణు భగవానుడు 8 వేరువేరు రూపాల్లో 8 ఆయుధాలను పట్టుకుని అష్టభుజ పెరుమాలుగా రూపాన్ని ధరించి సరస్వతి పంపించినటువంటి అందరు రాక్షసుల్ని నశింపచేయడమే కాక పామును కూడా వధిస్తారు. ఈ విధంగా భగవంతుడు అష్టభుజ పెరుమాలుగా ఇక్కడ అవతరించారు. ఈ దివ్యక్షేత్రంలో ఇంకొక లీల కూడా జరిగింది. అదేంటంటే పూర్వం మహాచందన్ అనేటువంటి మహా ఋషి ఉండేవాళ్ళు, తపస్వికుడు ఆయన. ఆయన అద్భుతంగా భయంకరమైనటువంటి తపస్సు చేసేసరికి ఇంద్రుడికి భయమేసింది. ఎప్పుడు ఈయన నా స్వర్గాన్ని తీసుకుంటాడేమో అనేసి వెంటనే ఇంద్రుడు మహాచందన్ యొక్క తపస్సుని భంగం చేయడానికి ఒక ఆడ ఏనుగుని మగ ఏనుగుని ఆ మహాచందన్ ముందరికి పంపించడం జరిగింది. ఆ ఆడ మగ ఏనుగు శృంగారానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు మహాచందన్ ఎదురుగానే చేయడం వల్ల అది చూసినటువంటి మహాచందన్ హృదయంలో కామవాసన అనేది వచ్చేసింది. అంతే, మాయ అనేది అత్యంత భయంకరమైనటువంటిది, అర్థం కూడా చేసుకోలేనటువంటిది. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, మమ మాయ దురత్యయ అనేసి. అంటే నా మాయ అనేది దాటసఖ్యం కాదు. కాబట్టి మాయ అనేది ఏ స్థితిలోనైనా సరే, ఎవరి ఇంద్రియాలనైనా సరే వశం చేసుకోగలవు. కాబట్టి మనము మాయ నుండి అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాలి. ఆ విధంగా కామానికి లోబడినటువంటి మహాచందను ఆయన కూడా స్వయంగా ఒక మహా గజేంద్రుడు యొక్క రూపాన్ని ధరించి కామం కోసం ప్రాకులాడుతూ ఉన్నాడు. అలా ప్రాకులాడుతూ కామం కోసం వెళ్తూ ఉండగా రుకుండ మహర్షిని చూశాడు. ఎప్పుడైతే ఒక మహాసాధువులను చూస్తారో, ఆల్రెడీ ఈయనలో సాధు ప్రవృత్తి ఉంది కాబట్టి మళ్ళీ ఇంద్రియాలకి సాధారణ స్థితికి వచ్చాయి. అయ్యో, నేను ఎంత తప్పు చేశాను అనేసి చాలా బాధపడుతుండగా వెంటనే రుకుండ మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఈ విధంగా నేను ఏనుగు రూపాన్ని ధరించాను, ఇప్పుడు ఈ విధంగా బందీడు అయి ఉన్నాను, కాబట్టి నువ్వు నన్ను రక్షించండి అని చెప్పగానే రుకుండ మహర్షి వెంటనే ఆ మహాచందన్ అంటే గజరూపంలో ఉండేటటువంటి మహాచందన్కి ఏమని చెప్పాడంటే, అయ్యా, ఇక్కడ అష్టభుజ పెరుమాళ్ళు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి 14,000 పువ్వులతో నువ్వు భగవంతుని పూజ చేసినట్లయితే ఈ విధంగా కొన్ని రోజులకి నీకు మోక్షం అనేది లభిస్తుంది అని చెప్పగానే వెంటనే ఆ గజేంద్రుడు, మహాచందన్ అనేటటువంటి గజేంద్రుడు అష్టభుజ పెరుమాల వద్దకు వెళ్ళి ప్రతిరోజు కూడా 14,000 పువ్వులతో భగవంతుణ్ణి పూజ చేసేవాడు. అలా చేస్తూ ఉండగా ఒకసారి పువ్వులు దొరకలేదు. అలా దొరకపోయేసరికి ఆ పువ్వుల కోసం అటు ఇటు వెతుకుతూ ఉండగా ఒక కొలను కల్పించింది. ఆ కొలను నుంచి విపరీతమైన పువ్వులను చూసి ఆనందంతో ఆ పువ్వులను తీసుకోవడానికి గజేంద్రుడు లోపలికి వెళ్ళగా అక్కడ భయంకరమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మొసలి ఏనుగు కాలును పట్టేయడం జరిగింది. అప్పుడు ఏం చేయాలో తెలియక గజేంద్రుడు పెరుమాల్ని, ఆదికేశవు పెరుమాలే, ఓ గజేంద్రవర్ధన, ఓ చక్రధారి అని భగవంతుణ్ణి ప్రార్థించడం జరిగింది. గజేంద్రుడు ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థించాడు కాబట్టి ఇక్కడున్న దివ్య దేశానికి పేరు ఆదికేశవ పెరుమాళ్ అనే పేరుతో పిలుస్తారు. గజేంద్రవర్ధన్ అనే పేరుతో పిలుస్తారు. చక్రధార్ అనే పేరుతో పిలుస్తారు. అయితే వెంటనే భగవంతుడు వచ్చి ఆ మొసలి బారి నుండి రక్షించడం అనేది జరిగింది. కొంతమంది పెద్దలు ఏమంటారంటే, శ్రీమద్ భాగవతంలో ఉండేటటువంటి గజేంద్ర మోక్షం వేరు, ఇప్పుడు జరిగినటువంటి మహాచందన్ అనేటువంటి ఋషి గజేంద్రుడిగా మారి ఈ గజేంద్ర మోక్షం వేరు అని చెప్తూ ఉంటారు. ఏదైనప్పటికీ గజేంద్ర మోక్షం అనేది ఇక్కడ జరిగింది. అద్భుతమైనటువంటి అష్టభుజ పెరుమాలు యథోత్తకారి మందిరానికి పక్కనగా ఉంటారు. యథోత్తకారి అనేది ఒక దివ్య దేశం. ఈ రెండు కూడా ఒకేసారి మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఒక సన్నిధి ఉంటుంది.
అలర్వేల్ మంగై తాయారు లేకపోతే పుష్పవతి పుష్పకవల్లి తాయారు అనే పేరుతో పిలువబడుతుంది. అంతేకాకుండా ఈ ఆలయంలో హనుమంతుడి కోసం ఆళ్వార్లు, ఆండాలు, సుదర్శకం ఇంకా శరభ ఆలయాలు, చిన్న చిన్న సన్నిధులు ఉన్నాయి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అత్యంత ప్రసిద్ధమైనటువంటి పండుగలు ఏమంటే గజేంద్ర మోక్షం అనేటటువంటి ఒక ఫెస్టివల్ ఉత్సవం జరుగుతుంది. అది అత్యంత పెద్ద ఉత్సవం. అది చూసుకున్నట్లయితే జూలై ఆగస్టు ఆ మధ్యలో ఈ పండుగని జరుపుకుంటారు. అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి కూడా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇతరితర వైష్ణవ పండుగలు ఏవైతే ఉన్నాయో అవి కూడా జరుపుకుంటారు. కానీ వీటిలో అత్యంత ముఖ్యమైన పండుగ ఏంటంటే గజేంద్ర మోక్ష ఉత్సవం. ఈ ఆలయాన్ని మొదట పల్లవులు ఆరంభించారు నిర్మించడం. ఆ తర్వాత విజయనగర రాజులు, చోళులు దీన్ని పూర్తి చేశారని చెప్తారు. ఈ ఆలయంలో మొదట కులోత్తుంగ చోళుడి కాలానికి చెందినటువంటి శాసనాలు ఉన్నాయి. ఈ మందిరం కోసం అనేకమైనటువంటి విరాళాలు స్థానిక ప్రజలు ఇచ్చినారు. మొదటి కులోత్తుంగ చోళుడు, ఇతర రాజులు కూడా ఈ ఆలయం యొక్క వంటగది ఖర్చుల కోసం గట కొన్ని భూములు నమ్మి మరీ ఈ మందిరానికి డొనేషన్స్ ఇచ్చారంట. ఇంకా ఈ మందిరానికి సంబంధించినటువంటి భూముల మీద ఎటువంటి పన్ను కూడా లేకుండా ఆ రోజుల్లో ఈ మందిరానికి అనేక రకాలైనటువంటి దానాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆలయానికి ముఖ్యంగా ఎక్కువ కానుకలు ఇచ్చిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పల్లవ రాజులు అంట. ఈ విధంగా ఈ మందిరం యొక్క వైశిష్ట్యం మనం తెలుసుకోవచ్చు. ఈ అద్భుతమైనటువంటి దివ్య దేశాన్ని మనం కంపల్సరిగా విజిట్ చేయవలసిందే. ఇక్కడికి ఈ మందిరాన్ని మనం దర్శించుకొని మన యొక్క హృదయాన్ని శుద్ధపరచుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, జయ శ్రీరామ్.